రాష్ట్రాల్లో రోజురోజుకు వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. ఈ శునకాల దాడిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా వీధి కుక్కల దాడిలో ఒక బాలుడి మృతి, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ జవహర్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో విహాన్ అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తినడంతో చర్మం జుట్టు ఊడి నేలపై పడ్డాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు. మరోవైపు జగిత్యాల బీర్పూర్ మండలం మంగళలో ఇంటి బయట ఆడుకుంటున్న దేవేందర్ అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుణ్ణి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.